కదా ఒకసారి తీసుకోండి మేడం. వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ మన కోర్టు పోలీసు ల్యాండ్ ఒకటి తీసుకుని ఇది కట్టేశారు సార్, వాళ్ళ ఆఫీసు అది ఇంతవరకు ప్రతి చోట కట్టేశారు అట్లా 2 ఏకర్స్ తీసుకుని నిర్పయోగంగా ఉండే వాటి పరిస్థితి. అది అసలు ఏ విధమైన ఎస్టిమేట్ కాస్ట్ వేసుకుని వాళ్ళకి వెళ్ళి కట్టేసేసారు ప్రైవేట్ కాంట్రాక్టర్ ల్యాండ్ 2 ఏకర్స్ ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమన్నా అసలు దాని గురించి ఏమన్నా అసలు మీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదా మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, హూ గివ్స్ ద పర్మిషన్ టు కన్స్ట్రక్ట్? మీరు ఇప్పుడు మాట్లాడలే కదా సార్. అడిగాను సార్, అడిగి అడిగాను సార్. సార్ అప్పుడంతా మీరంతా గమ్మున ఉన్నారు సార్, బికాజ్ ఐ ఎమ్ నేషనల్ మీడియా, బికాజ్ ఐ డోంట్ కేర్ అన్నీ సరే. మిమ్మల్ని కూడా మాట్లాడనే లేదు, మీరు కూడా ఇంట్లో నుంచి బయట రాలేదు. అందరి మీద మీరు మీరు అప్పటి నుంచి వచ్చి ఉంటే అంత నేను అంత పోరాడి ఉంటే మీరు ఆపారా? ఆపలేకపోయాం కదా. మీరు కూడా దాన్ని ఏం చేయాలో డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటా. ఏమ్మా కాదు, దీనికోసం కాదు. ఆ రోజు అందరం పోరాడాం, మీరు పోరాడారు, మేము కూడా పోరాడాం, అదే అన్నీ పోరాడాం. తప్పకుండా అది కూడా నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను, నేను తెప్పిస్తాను, ఇన్ఫర్మేషన్ తెప్పిస్తాను. ఆ బిల్డింగ్స్ ఎట్లా కట్టారు అవన్నీ కూడా తెప్పి చేంజ్ చేయాలి. డెఫినెట్గా నేను మీరు చెప్పేది నాకు అర్థమైంది. ఇది ప్రజల ఆస్తుల్ని ఇష్టానుసారంగా దోచే పరిస్థితికి వచ్చారు, కరెక్ట్ కాదు. ఏం చేయాలని చేస్తాను సార్? ఇది 100 ఇయర్స్ అబౌవ్ దీనికి నేను చెప్పాను. చాలా దీన్ని మీరు ఏదో పనాది బెస్ట్ కాలేజ్ ఇది, ఇది కాపాడుకోవాలి. ఇది తక్షణమే నేషనలైజ్ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటాం. తీసేసుకొని దీన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలో తీసుకెళ్తాం. నేషనలైజ్ కూడా కాదు, ప్రైవేట్ కాలేజీ కూడా కాదు. ఇది ఇది గవర్నమెంట్ సొత్తే, ఇది ఎండోమెంట్లో ఉంది. మళ్ళా స్టేట్ తీసుకుంటాం, మొత్తం డెవలప్ చేస్తాం. ఏవైతే బినామీ ఉన్నారో అందరినీ కూడా తీసేస్తాం, ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ పూర్వ వైభవం తేవడానికి గుర్తుండే విధంగా దీన్ని డెవలప్ చేస్తాం. ఓకే, ఎండోమెంట్ కాబట్టి తీసేసుకుంటాం, ఇమీడియట్ తీసేసుకుంటాం. థ్యాంక్ యూ.